అందరికీ మరణాత లూకాస్ సువార్త 18వ అధ్యాయము 11 నుండి 14 వచనములు. పరిసయ్యుడు నిలువబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైనా, ఇతర మనుషుల వలనైనను, ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారమునకు రెండు మారులు ఉపవాసము చేయుచు నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశము వైపు కనులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణించుమని పలికెను. అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను. తన్ను తాను హెచ్చించుకునివాడు తగ్గింపబడుననియు తన్ను తాను తగ్గించుకునివాడు హెచ్చింపబడుననియు చెప్పెను. పిల్లరా, యేసుక్రీస్తు ప్రభువే, ఎవరు నీతిమంతుడు, ఎవరి ప్రార్థన పరలోకమునకు అంగీకారము అని తెలియచేయుటకు బహుశా జరిగిన ఉపమానమును పరిసయ్యులెదుట శాస్త్రులెదుట ప్రభు చూపిస్తూ ప్రభు తెలియచేస్తూ ఉన్న మాట, ఇరువురు ప్రార్థించుటకు వెళ్ళాడు. ఇద్దరు మనుషులే, ఇద్దరు ప్రార్థించు వారే, ఇద్దరు వెళ్ళింది మందిరానికే, ఇద్దరు వెళ్ళింది ప్రార్థన చేసుకోవటానికే, ఇద్దరు వెళ్ళింది దీవెన కొరకే, ఇద్దరు వెళ్ళింది నీతిమంతులుగా తీర్చబడటానికే. కానీ వారి యొక్క తత్వాలు వేరుగా ఉన్నాయి. పరిసయ్యులంటే మాబోటోలు అన్నమాట అండి. మత యాజకులు, పరిసయ్యులు అంటే ప్రత్యేకింపబడిన వారు. మేము ప్రత్యేకింపబడిన వారము అని నిష్టగా ధర్మశాస్త్రమును పాటిస్తూ ఉన్నామని, మేము దేవుని వాగ్దాన జనమని భావించుకునేవారు పరిసయ్యులు. ఈ పరిసయ్యుడు యూదా మత నిష్టగల పూజారి. ఈయన దేవాలయంలోనికి వెళ్ళి, ఎందుకంటే మాబోటాలకే ఉంటుంది దేవాలయం లోపలికి ఇక్కడికి ఎక్కే అవకాశం, మీరు రారు రమ్మన్నా రారు. పిల్లరా, ఈ పరిసయ్యుని ప్రార్థన స్వనీతితో కూడిన ప్రార్థన, తన్ను తాను చూచుకునే ప్రార్థన. ఇంకోసారి చెప్తున్నా, తన్ను తాను చూచుకునే ప్రార్థన. అయ్యగారు ఏంటండి తప్పు, దేవుణ్ణి సన్నిధిలోనికి వచ్చి మమ్మల్ని మేము చూసుకుంటే తప్పు ఏంటండి? తప్పు ఎక్కడుందంటే నీ స్వనీతిపై నువ్వు ఆధారపడకూడదు. నీ స్వనీతి క్రియల యందు నీవు అతిశయింపకూడదు. అందుకే పౌలు గారు, ఈయన ఒక పరిసయ్యుడు, ఈయన అంటాడు నా నీతి క్రియలన్నీ కూడా మసిగొడ్డవలే ఉన్నాయి. ఈయన తగ్గించుకున్న పరిసయ్యుడు. ఈయన పరిసయ్యుడు అంటాడు నేను అన్ని చేస్తున్నా 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 అని తన స్వనీతిని, తన సామర్థ్యమును, తన శక్తిని చూసి తాను దేవునిదుట అహంకార బుద్ధి గల వాణిగా కనుగొనగలుగుచున్నాం. మరి ఒక వైపు మనం చూస్తే సుంకరి. సుంకరి అంటే ఎవరంటే పన్ను వసూలు చేసే వ్యక్తి. సుంకరి అంటే మీరు అనుకుంటారు అడుక్కు తినేవాడు అనుకుంటారు, కాదు కాదు, సుంకరి అంటే పన్ను వసూలు చేసే వ్యక్తి, గొప్పవాడు, ధనికుడు, చక్కయ్య వంటి వాడు. సుంకరి చక్కయ్య వంటి వాడు,
పిల్లరా ఈ సుంకరి యొద్ద సొమ్మున్నా, ఈ సుంకరి యొద్ద ఆస్తిపాస్తులున్నా, ఈ సుంకరికి అన్ని అర్హతలు అన్ని సామర్థ్యములు ఉన్నా, తాను దేవాలయములోనికి ప్రవేశింపక కన్నెత్తి ఆకాశం వైపైన తేరి చూచి ప్రార్థించుటకు నాకు యోగ్యత లేదని ఎంచి తన్ను తాను తగ్గించుకొని తాను చిన్న ప్రార్థన చేస్తూ నడింటి ప్రార్థన అనగా, దేవా పాపినైన నన్ను క్షమించుమో. ప్రభు అంటారు సునీతి అంటే ఏ సునీతి, సునీతిపరుడైన ఈ సుంకరి నీతిమంతునిగా ఎంచబడి వెళ్ళారు అని తెలియచేస్తూ ఉన్నారు పిల్లరా. అందుకే దైవజనుడు దేవదాసయ్య గారు రాస్తూ ఉన్నారు, మనం పాడుకుందాం. నిన్ను తలంచిన నాడే నీటన్ కలియున్ కీడు నన్ను తలచిన నాడే నా వెళ్ళన్ పాడు. ఇంకోసారి నిన్ను తలచిన నాడే నీ చక్కగా రాశారు. దేవా నిన్ను తలంచిన నాడు నీటన్ కలియున్ కీడు. అమలారా అయ్యలారా, మనం ఎందుకు వచ్చాం దేవుని సన్నిధికి? ఆయనను తలంచుకోటానికి. చెప్పండి ఎందుకు వచ్చాం, చెప్పండి. ఆయనను తలంచుకోటానికి. నన్ను తలంచిన నాడు నా వెళ్ళన్ పాడు, నావన్నీ పాడే పాడే పాడే. నాడు నేడు నిరంతరం సన్నుతి కీర్తనలు పాడుకుంటే మేళ్ళు సమకూడు సమకూడు. అమలారా అయ్యలారా, ఎంతమంది ఇంట్లో పాటలు పాడి దేవునిని సన్నుతిస్తారు? ఏమో ఆలయంలోనే పాడరే, ఇంక ఇంట్లో పాడతారని నేను ఎట్లా అనుకోను? దేవుడు స్తుతులకు పాత్రుడు, దేవుడు మన స్తుతులను కోరే మన ప్రియమిత్రుడు. ఆయనను మనము స్తుతించు వారమైతే దేవుడు మనకు ఉన్నతమైన స్థితి దయచేయ వారై ఉన్నారు. స్తుతి చేయ నీవు అలవరచుకుంటే, సన్నుతి కీర్తనలు నీవు బాధలో పాడుకుంటే మేళ్ళన్నీ కూడా ఒకదాని వెనుక ఒకటి ఏమవుతాయంటండి, సమకూడతాయి 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 సమకూడతాయి. వరుసగా నీ మీదకు సిబ్బంది వలె ఇబ్బందులు దాడి చేస్తూ ఉన్నప్పుడు
నువ్వు స్తుతి పూరి పెట్టి పరలోకము మీద గురి పెట్టి నీవు స్తుతి చేయ ప్రయత్నిస్తే ఇక్కడ స్తుతి సాగదు. మనం వెళ్ళు అక్కడ స్తుతి సాగును. ఇక్కడ స్తుతి చేయ యత్నించిన ఎడల ఎక్కడ లేనట్టి శ్రమలు ముక్క ముక్కలైపోవును. ముగ్గురు బాలురు అగ్నిగుండములో స్తుతి చేశాడు. అగ్గి చూస్తేనే మనం బుగ్గి అయిపోతాం. అగ్గి చూస్తేనే మనకు దడబుట్టుకు వస్తుంది. కానీ అగ్నిలో ఉన్న ముగ్గురు అగ్నిలో స్తుతి చేశారు. అగ్నినే దూలి చేశాడు. దేవుని వారితో కూడా అగ్నిగుండములో స్నేహితునిగా కలిగి సహవాసము చేసిన మహనీయులు షడ్రక్ మెషక్ అభిద్నగోలు. ఎరికో మహాపట్టణము స్వాధీనమవటానికి మూలం స్తుతి. కాబట్టి పిల్లరా, స్తుతిలో ఉన్నత మహిమ స్థితులు ఉన్నాయి. దయచేసి అమలా రయలారా గమనించవలసిన అంశం, ఉపవాసము చేయనప్పుడు దీన మనస్కులము అయ్యుందాం. మన మనస్సును దేవుని ఎదుట విప్పుదాం. హృదయ వాంఛలన్నీ ప్రభు ఎదుట ఒప్పుకుందాం. దురుద్దేశముతో దుస్సాహసముతో ఉపవాసము చేసిన సందర్భం అపోస్తలుల కార్యముల గ్రంథం 23:13. ఈ కుట్రలో చేరిన వారు 40 మంది కంటే ఎక్కువ. అపోస్తలుల కార్యములు 23:13. ఆ రాత్రి ప్రభు అతని యొద్ద నిలుచుండి, ధైర్యముగా ఉండుము, యెరూషలేములో నన్ను గూర్చి నీవేలాగూ సాక్ష్యమిచ్చితవో ఆలాగున రోమాలో కూడా సాక్ష్యమియ్యవలసి ఉన్నదని చెప్పెను. ఈ కుట్రలో చేరిన వారు 40 మంది కంటే ఎక్కువ. వారు ప్రధాన యాజకుల యొద్దకును, ప్రధాన యాజకుల యొద్దకును, పెద్దల యొద్దకును వచ్చి, పెద్దల యొద్దకును వచ్చి, మేము పౌలును చంపు వరకు ఏమియో రుచి చూడమని గట్టిగా ఒట్టు పెట్టుకుని ఉన్నాము. మేము పౌలును చంపు వరకు ఏమియో రుచి చూడమని, ఏది రుచి కూడా చూడమని గట్టిగా ఒట్టు పెట్టుకుని ఉన్నాము. గట్టిగా ఒట్టు పెట్టుకుని ఉన్నారు. వారు పట్టుపట్టి గట్టిగా పెట్టిన ఒట్టు పౌరులు గారిని పట్టి మొట్టబెట్టాలి అని. వారు పట్టు ఏంటి అంటే పౌలు మొట్టబెట్టాలి, పౌల్ని చంపేయాలి. ఎవరు వీళ్ళు? ప్రధాన యాజకులు, పెద్దలు. చెప్పండి, న్యాయం చేరిన వారు 40 మంది కంటే ఎక్కువ. వారు ప్రధాన యాజకుల యొద్దకు, 40 మంది పెద్దోళ్ళు, ప్రధాన యాజకులు, పెద్దలు, వీరందరూ కూడా దుస్సాహసం, ఒక చెడ్డ పని కొరకు ఉపవాసం చేస్తున్నారు. చెప్పండి, ఏ పని కొరకు? చెప్పండి ఒకసారి, ఏ పని కొరకు? మంచి పనా చెడ్డ పనా? చెడ్డ పని. కాబట్టి అమ్మలారా, ఇలారా, ఉపవాసము చేసేటప్పుడు మన ఉద్దేశము మనం ఒక్కసారి గ్రహించాలి.
మనం సదుద్దేశముతో ఉపవాసము చేస్తూ ఉన్నామా, మనము దురుద్దేశముతో ఉపవాసము చేస్తూ ఉన్నామా, మనం సద్భక్తితో ఉపవాసము చేస్తూ ఉన్నామా, మనం దుర్బుద్ధితో ఉపవాసము చేస్తూ ఉన్నామా. ఫలానా వారు నన్ను ఇలాగునని ఇలాగు హింసించాడు దేవా, వారిని మట్టి కలుపు అని నువ్వు ప్రార్థింపకూడదు. అది దుస్సాహసం అవుతుంది కానీ ఉపవాసం కాదు.